జూబ్లీల్స్ పబ్బు కేసు విషయంలో పార్టీది ఒక దారి, రఘునందన్ది మరొక దారా? రఘునందన్ రావు తప్పు చేసిండని ఎవరైనా చెప్పిరా? సరే, మా పార్టీ పెద్దలు అయితే ఇప్పటిదాకా నన్ను ఎవరు అట్లా మాట్లాడలేదు. నా పార్టీ గురించి ఎందుకన్నా, రాజకీయాల గురించి ఎందుకు? ఒక ఆటోలో ట్రావెల్ చేయి ఇప్పుడు నువ్వు. ఆటోలో పోతూ ఆటో డ్రైవర్ని అడుగు, జూబ్లీల్స్ కేసులో, రేప్ కేసులో రఘునందన్ రావు చేసిన తప్పా ఒప్ప అని అడుగు. 96% మంది జనం రఘునందన్ రావు ఇస్ రైట్ అని చెప్తారు. ఎవరన్నా తప్పు అని అన్నారనుకోండి, అది వారికి ఉన్నటువంటి అవగాహన రైతమని అనుకోవాలి. అంటే మీరు ఒక అడ్వకేట్గా ఉండి ఒక బాధితురాలి ఫోటోల్ని బయట పెట్టడం సరైందేనా? నేను ఎక్కడ అమ్మాయి ఫోటో కానీ అమ్మాయి ఐడెంటిటీ కానీ నేను ఎక్కడ బయట పెట్టలేదు. 100% వితిన్ ద చట్టం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ఇండియన్ పీనల్ కోడ్ని గౌరవిస్తూ, అవి నాకు ఇచ్చినటువంటి అనుమతుల మేరకు మాత్రమే నేను ప్రెస్ మీట్ కండక్ట్ చేసిన తప్ప ఐ నెవర్ క్రాస్డ్ ద లైన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్టీ లైన్కి, రఘునందన్ లైన్కి ఈ కేసులో డిఫరెన్స్ వచ్చింది. పార్టీ వాళ్ళు కూడా రఘునందన్ వివరణ అడిగారు. అసలు తప్పదు, నన్ను అయితే ఎవరు అడగలేదు. మరి మిమ్మల్ని ఏమైనా టీవీ ఛానల్ వాళ్ళని అడిగారేమో నాకు తెలియదు. నన్ను ఎవరు అడగలేదు అంటున్నా. పార్టీకి అంత మైలేజ్ తీసుకొచ్చినటువంటి ఆ కేసును పట్టుకొని వచ్చి రఘునందన్కు పార్టీకి డిఫరెన్స్ వచ్చిందని స్ప్రెడ్ చేస్తున్నప్పుడే మీరు ఎవరి మేలు కోసం చేస్తా ఉన్నారనేది ప్రజలు ఆలోచించుకుంటారని నేను అనుకుంటున్నాను. రఘునందన్ ఎంటర్ అయ్యి కేసుని నీరు గార్చాడు అనేది మీ మీద ప్రధానంగా ఆరోపణ పార్టీలో. అంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు రిమాండ్ అవ్వడు, కార్పొరేటర్ కొడుకు రిమాండ్ అవ్వడు, ఎమ్మెల్యే కొడుకుని రిమాండ్ చేయడము, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం, ఇవన్నీ రఘునందన్ రావు చేసిన తప్పులు అంటారా? మీరు కేసుని మామూలుగా చూసి చూడటం వదిలేసేలా చేస్తే అది బాగుంటుండే అని అంటారు. వీళ్ళందరూ రిమాండ్ అవ్వడం అనేది రఘునందన్ రావు చేసిన తప్ప. తప్పు చేసిన జైల్లో పెట్టడానికే నేను ప్రెస్ మీట్ పెట్టినా, నేను మాట్లాడినా, ఇంకొకటి చేసినా అది తప్పు. వాళ్ళని నిర్దోషులుగా బయట తిరిగేందుకు అవకాశం ఇస్తే బాగుంటుంది. లారీ డ్రైవర్లు అయితే తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తాము, బెంజ్ కారు డ్రైవర్లు అయితే కనీసం కేసు లేకుండా ఇంటికి పంపిస్తాము. ఉల్టా అమ్మాయి మీదనే కేసులు పెడతామని మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ కరెక్టు, మీరు చేసిన తప్పని నేను ప్రజలకు చెప్పి ప్రజలలోంచి ఒక రకమైనటువంటి నిరసన వచ్చే రీతి లోపల నేను ఉద్యమాన్ని నిర్మిస్తే అది మీకు నేను చేసిన తప్పులా కనబడుతుంది. అంటే ఆ కేసు సెటిల్మెంట్ కోసం రఘునందన్ వెళ్ళాడు, అది సాధ్యం కాకపోవడంతో ఈ వివరాలన్నీ బయటపెట్టాడు. రఘునందన్ నాకు ఫోన్ చేసిండు, లేదా రఘునందన్ మా ఇంటికి వచ్చిండు, మమ్మల్ని డబ్బులు ఇవ్వమన్నాడు. ప్రభుత్వం మీదే కదా, పోలీసు వాళ్ళు మీ వాళ్ళే కదా, సెల్ ఫోన్లు మీయే కదా, ట్యాపింగ్ మీరే చేస్తారు కదా. పలానా వాళ్ళతో మాట్లాడి పైసలు అడిగారు, ఆడియో రికార్డు బయటపెట్టు. లేదా పలానా వాళ్ళు ఇంటికి వచ్చి నీ పైసలు అడిగిండు రఘునందన్, చెప్పు. ఎవరు ఎమ్మెల్యే ఇంటికి పోయి పైసలు ఇవ్వమని అడిగినా, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇంటికి పోయి డబ్బులు ఇవ్వమని అడిగినా, ఎవరింటికి పోయి అడిగినా? ఎంఐఎం మాత్రం వ్యతిరేకిస్తారు బయట, కానీ ఆ పార్టీకి సంబంధించిన లీడర్ల కేసుల్ని రఘునందన్ లాయర్గా వాదిస్తాడు. రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల కేసులు ఏమైనా వాదించిన అనేది ఫస్ట్ మీరు క్లారిటీ ఉండాలి, ప్రజలకు క్లారిటీ చెప్పాలి. ఒకటి. రెండు, భారతీయ జనతా పార్టీలో వకీళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా ఈ కేసు వాదించాలి, ఆ కేసు వాదించకూడదని ఎక్కడ రూల్ లేదు. రేపు సోమనకు అవసరం ఉంటే కూడా చేస్తా, ఒక మిత్రునిగా చేస్తా, లేదా ఫీజు ఇస్తే ఒక వకీలుగా చేస్తా. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా? వైఆర్ మింగ్లింగ్ ద ప్రొఫెషన్, అది తప్పు అంటున్నా. ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఆలోచించరు మీరు. ఎమ్మెల్యేగా, అడ్వకేట్గా రెండు ప్రొఫెషన్లకి న్యాయం చేస్తున్నాడా? చేస్తున్నా, 100% న్యాయం చేస్తున్నా. ఇప్పటికి కూడా చెప్తున్నా సోమన, నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి 100% న్యాయం చేస్తాను. నేను చేస్తే చేయలేని పరిస్థితి ఉంటే నేను ఆ కేసే తీసుకోను. నాతో కాదు, నాకు సమయం లేదు, నేను రాను, ఆర్గ్యుమెంట్ చేయలేనని చెప్తాను.